एससी आरटी आंध्र प्रदेश वारी 2022-23 विद्या संवत्सरानिकि गानु सीबीएसई तरहलो तयारु काबोतुन्न 8वा तरगति इंग्लीश टेक्स्ट बुक तयारीकै ट्रैनिंग मॉड्यूल तयारु चेयटं कोसं मन जिल्लाकु चेंदिन इंग्लीश उपाध्यायुलु कंदुकूरि पालराज एंपिकयारु। ఈ వర్క్షాప్ కి జిల్లా నుండి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మాడ్యూల్ కోసం కాజలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న పాలరాజ్ ఒకరే ఎంపిక కావడం గమనార్హం। ఈ వర్క్షాప్ అమరావతిలోని ఇబ్రహీంపట్నం ఎస్సీ ఈఆర్టీ కార్యాలయంలో ఈ నెల 7 నుండి 11వ తేదీ వరకు జరగనున్నని, అరుదైన ఈ అవకాశం మన జిల్లాకు పాలరాజ్ ద్వారా రావడం సంతోషంగా ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం ఈ సందర్భంగా పాలరాజ్ని అభినందించారు। ఈ సందర్భంగా ఉప విద్యాశాఖాధికారి సుబ్బారావు, కాజలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు పంపన కృష్ణమూర్తి, జి వేమవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, బొడ్డు చిన వెంకటాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కేఆర్కే సాయి ప్రసాద్ పాలరాజ్ను అభినందించారు। పాలరాజ్ బాల్యమిత్రుడు, స్కూల్మేట్ అయిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు పాలరాజ్ను ఘనంగా సన్మానించారు। మాజీ ఎమ్మెల్యే కొండబాబుతో పాటు జిల్లా యూటీఎఫ్ నాయకులు ఎస్ విరమణ, మున్సిపల్ కార్పొరేషన్ ఐఐటి టీచర్ రామకృష్ణ, బిఎస్ఎన్ఎల్ ఖాన్లు పాలరాజ్ను ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ మదీనా, టెక్ రెడ్డి, ఎంసాయి, అడప చిన్నారావు, జ్యోతులమూర్తి, బెల్లంపల్లి రమణ, పల్లిపూడి శ్రీనివాస్, శ్యామ్ సుందర్, సుందర్ రమణ, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఎస్సీఆర్టి అనేటువంటిది సెకండరీ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, దాని ద్వారా మరి నూతనంగా సవరించబడుతున్నటువంటి విద్యా విధానంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నటువంటి 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో మరి ఇంగ్లీష్ సబ్జెక్టు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి టీమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ అడ్వైజరీ బోర్డులో మా సహచర విద్యార్థి మా స్నేహితులు కందుకూరి పాలరాజ్ గారు రీతిగా సెలెక్ట్ చేయబడ్డం మేమందరము విద్యార్థులుగా, సహచర విద్యార్థులుగా, సహచర స్నేహితులుగా మేమెంతో గర్వపడుతున్నాం। ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు వన్మడి కొండబాబు గారు, అదేవిధంగా మా స్నేహితులు మిత్రపక్షం అంతా కూడా మా అందరి తరఫున కాజలూరు మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పక్షంగా ప్రెసిడెంట్గా నేను కూడా శుభాభివందనాలు ప్రైవేట్ స్కూల్ పక్షంగా తెలియజేస్తూ వారికి రాబోయే దినాల్లో, రాబోయే సంవత్సరం ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు ఆ దేవాదేవుడే అధిరోహించేటువంటి అనుగ్రహం ఆయనకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన రైటర్గా ఈరోజు సెలెక్ట్ అవ్వడం జరిగింది। చాలా సంతోషం, ఎంతోమంది చదివిన వాళ్ళు, ఎంతోమంది మేధావులు ఉన్నారు, అలాంటిది ఈరోజు మన పాలరాజుకి అవకాశం రావడం ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా మా స్నేహితుడిగా క్లాస్మేట్గా ఆ స్థాయికి వచ్చారంటే గర్వపడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి ఇంగ్లీష్ రైటర్గా ఏదైతే ఓ టెక్స్ట్ బుక్ రైటర్గా అయ్యాడో భవిష్యత్తులో ఈ ప్రభుత్వంలో ఒక మంచి రైటర్గా ముందుకెళ్ళాలని ఏంటంటే పిల్లలకి డౌన్ టు లెవెల్ అంటే కింద లెవెల్ స్థాయికి అర్థమయ్యే విధంగా ఈ మధ్యకాలంలో ఆయన చాలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కింద పిల్లలకి, కింద స్థాయి పిల్లలకి చేరవయ్యే విధంగా చాలామంది నాలెడ్జ్ ఉండొచ్చు, ప్రజెంటేషన్ ఉండదు, ప్రజెంటేషన్ కింద లెవెల్ పిల్లలకి అందే విధంగా ఆయన గ్రూప్స్ ఏర్పాటు చేసి విలేజ్ స్థాయిలో చాలా లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చాలా పూర్గా ఉంటారు, దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు। ఇంట్రెస్ట్ అంటే మాలాంటి టీచర్లకు కూడా, మేము వేరే సబ్జెక్ట్ టీచర్లు అయినప్పటికీ ఇంగ్లీష్లో కూడా ఇంట్రెస్ట్ కలిగేసే విధంగా పాలరాజ్ గారు గ్రూప్ ఏర్పాటు చేసి పిల్లలకి కేంద్ర లెవెల్కి అందించేదాకా, మా ద్వారా అందించేదాకా గ్రూప్ను మెయింటైన్ చేస్తూ ఒక స్థాయిని, ఇంగ్లీష్ స్థాయిని పెంచారు। ఆ విధంగా పాలరాజు గారు గుర్తింపు రావడం, అదేవిధంగా ఆయన గుర్తింపు రావడం ఒక విషయం అయితే, ఒక మాజీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు గుర్తించి పేపర్ చూసి వదిలేచ్చుదండి మ్యాటర్ని, దాన్ని ఎన్లైట్ చేసి ఒక మిత్రుడిని ఎన్లైట్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం, పాలరాజు గారి విషయంలో అభినందనలు।